తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఎనిమిదేళ్ల వ్యవసాయ రంగం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు రాష్టం ఏర్పడక ముందు పదేళ్ల కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ రంగం దయనీయ పరిస్థితిలో ఉందని ఆరోపించారు యాబై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి సమర్థమైన వ్యవసాయ విధానం అమలులోకి రాలేదని జీవనదులున్నా సగం కూడా నీటిని వాడుకోలేక కరువు కాటకాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు రైతులకు ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత విద్యుత్ కోసం ఎనబై ఏడు పేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామన్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని మంత్రి ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్టానికి వస్తున్న రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు